భాజపాకు మేలు చేసేందుకే అఖిలేష్ యాదవ్ను కేసీఆర్ హైదరాబాద్కు రప్పించుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మోదీని గద్దె దించేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాల్లో చీలక తెచ్చేందుకే భాజపా బి టీం పనిచేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ పాలనలో కనగానే మారాయన్న ఆయన, కాంగ్రెస్ పాలనతోనే ప్రజల స్వప్నాలు సాకారమవుతాయన్నారు. కాళేశ్వరం బ్రాంచ్ కెనాల్స్, పంట కాల్వలు పూర్తి కాకుండా 45 లక్షల ఎకరాలకు నీరందించామని చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుకు 25 వేల కోట్లతో రీడిజైన్ అంటూ ఇప్పటికీ చుక్క నీరివ్వలేదన్నారు. ద్వారా అదనంగా 1 ఎకరానికైనా ఆయకట్టుకు నీళ్ళిచ్చారా? అసలు బ్రాంచ్ కెనాల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేకుండా ఎక్కడ ఏ భూములకి ఎట్లా నీళ్ళిచ్చారు? ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రచార ఆర్భాటాలతో 45 లక్షల ఎకరాలు నీళ్ళిస్తున్నావు అని చెప్తా ఉన్నావు. ఇంతకంటే పచ్చి మోసము, దగ కూడా ఏది ఉండదని చెప్తా ఉన్నా. చివరికి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ రెండు గోదావరి నది పైన డిజైన్ చేసింది. ఇవాళ దాన్ని మీరు రీడిజైన్ చేస్తుంది, సీతారామ ప్రాజెక్ట్ అంటది, 1500 కోట్లతో దాన్ని 25 వేల కోట్లు పెంచుతుంది. ఆ పెంచిన దాంట్లో డబ్బులు రిలీజ్ చేస్తూ పోతుంది. ఇంతవరకు ఒక చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయరైతుంది, 1 ఎకరానికి నీళ్లు రా. సో దోపిడీ దోపిడీ దోపిడీ, ఏ నీళ్ల కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నా ఆ నీళ్లు రాకుండా చేసి. నిన్న రాహుల్ గాంధీ గారు ఈ సభలో మాట్లాడిన సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీమ, వారు చెప్పింది నిజమే. ఇవాళ పాట్నాలో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించిన సమావేశం జరిగినప్పుడు దానికి అఖిలేష్ యాదవ్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇవాళ అదే అఖిలేష్ యాదవ్ గారిని కేసీఆర్ గారు హైదరాబాద్ పిలిపించుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యం అవుతున్నటువంటి ప్రతిపక్షాల్లో చీలక తీసుకుని రావడం కోసం, తద్వారా భారతీయ జనతా పార్టీకి మేలు చేయడం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం స్పష్టంగా అందరికీ అర్థం అవుతోంది.